7,000 చిల్లర అయిపోయినాయి ఈ ఒక్క సంవత్సరంలోనే. అంటే వాళ్ళే చెప్తున్నారు మా వల్ల కావట్లేదు, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, అంటే పరిపాలన మా వల్ల కావట్లేదు, చేత కావట్లేదు. ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా వల్ల కావట్లేదు, ఆర్థికంగా మేము చితికిపోయాము, అప్పులు పాలైపోయామని చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్క విషయంలోనూ చేతులు ఎత్తేస్తున్నారు మా వల్ల కావట్లేదు ప్రభుత్వాన్ని పరిపాలించడం అని. ఇప్పుడు అలాగే ఈ విషయం దగ్గరికి వచ్చారు. గతంలో ఏం చెప్పారు మన ముఖ్యమంత్రి గారు 2020 మే 5న జిల్లా కలెక్టర్లు ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు అయ్య గారు, మద్యం ధరలు షాక్ కొట్టేలా ఉండాలి. షాక్ కొట్టించారు, ఇప్పుడు ప్రజలందరికీ షాక్ కొట్టించారు ఈ నిర్ణయంతో. ఈ అభిమానులు ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి, ఆ అభిమానులకు కూడా షాక్ కొట్టించారు. పాపం అంతేకాదు పాపం వీళ్ళ అధికార ప్రతినిధులు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పాలో తెలియదు. వాళ్ళ అధికార ప్రతినిధులకు కూడా షాక్ కొట్టించారు, గతంలో వీళ్ళు ఏమి సమర్థిస్తూ మాట్లాడారు, ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకే 70% మేర ధరలు పెంచాం. ఇప్పుడు కూడా మద్యపానాన్ని నిజంగా ఏమన్నా అరికడతారేమో అని ఇంకా ఎక్కడన్నా ఎవరికన్నా ఆశ ఉన్న వాళ్ళకి నిరుత్సాహపరిచారు. శ్రీరామ్ గారు, ఇప్పుడేమైనా శ్రీనివాస్ గారు జనసేన ప్రతినిధి శ్రీనివాస్ గారు ఒక వీడియో వినిపించారు, ఆడియో విన్నారు మీరు, బుద్ధున్నోడు ఎవడు కూడా ఇట్లా చేయడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యాఖ్య చేస్తూ మనం అధికారంలోకి రాగానే, ఐ థింక్ ఎన్నికలకి 2-3 సంవత్సరాల ముందే, 2-3 సంవత్సరాల్లో మనం అధికారంలోకి వస్తాం, రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని అనౌన్స్ చేస్తానని చెప్పి చెప్పారు ఆయన. ఏ స్టార్ హోటల్స్లో తప్ప ఎక్కడ ఉండకూడదని చెప్పని. సరే మనం దశల వారీగా అనుకొని కనీసం 23 నాటికన్నా ఆ పరిస్థితి తీసుకొస్తారనుకుంటే 22లోకి ఎంటర్ అవుతా ఉన్నాం. ఎక్కడన్నా ఏమైనా ఇంతైనా మీకు ఆశ ఉందా ఈ ప్రభుత్వం మద్య నిషేధం చేస్తుందని? అంటే ఆయన ఆయన కూడా పాపం నిజమే చెప్పాడు విజయ్ గారు, నేను అదే చెప్తున్నా, ఆయన ఎప్పుడు నిజాలు చెప్తున్నాడు. ఆయన బుద్ధున్నాడు ఎవడు ఇలా చేయడం చెప్పాడు, ఇప్పుడు మార్చాడు. ఇప్పుడు ఇప్పుడు ఆయన చేసుకున్న నిర్ణయం బట్టి ఆయనకు బుద్ధి ఉందా లేదా అని చెప్పి ప్రజలందరూ నిర్ణయించుకుంటారు ఇప్పుడు. అందువల్ల ఆయన చెప్పేది ఎప్పుడు వాస్తవాలు చెప్తున్నాడు, ఆయన కరెక్ట్ గానే చెప్తున్నాడు. ఇప్పుడు ఆయనకి బుద్ధి ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అంశం ఒకటి. ఇప్పుడు ఎప్పుడైతే మద్యం ధరల్ని మద్యానికి సంబంధించిన రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో రాబోయే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేశారో అప్పుడే అందరికీ తెలుసు ఇది ఈయన వల్ల కాదు, ఈయన ఆల్రెడీ చేతులు ఎత్తేసాడని చెప్పి. ఇప్పుడు అది కూడా సరిపోవట్లేదల్లే ఉంది వీళ్ళకి, వీళ్ళు ఎంత అయితే పెట్టారో అంతకు సరిపడా వచ్చేలాగా లేదనుకుంటా. అందువల్ల మళ్ళీ ఇంకా ధరలు తగ్గించి ఇంకా తాగండి ఇంకా తాగండి ఇంకా, అంటే కొన్నాళ్ళు ఈ ధరల్ని ఇప్పుడు తగ్గించారని చెప్పి పాపం మన తాగుబోతు మిత్రులు ఎవరు కూడా ఆనందపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ధరల్ని కొంచెం తగ్గించి ఇంకా కొంచెం పెంచుతారు, ఇంకా తాగే వాళ్ళని పెంచి ఇంకా ఉత్సాహపరిచి ఇంకా తాగండి ఇంకా తాగండి అని ఉత్సాహపరిచి ఇంకా తాగుబోతులు ఇంకా బాగా పెరిగిపోయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్గా తాగుబోతులు ఆంధ్రప్రదేశ్గా మారిపోయిన తర్వాత మళ్ళీ ఒకేసారి రేట్లు పెంచుతారు. అప్పుడు ఇప్పుడు వస్తున్న ఆదాయానికి నిన్నటిదాకా ధరలు పెంచిన ఆదాయం ఏదైతే ఉందో దానికి ఇంకా డబల్కి డబల్ వస్తున్న ఆదాయం. అందువల్ల అట్రాక్ట్ చేయడం ముందు అట్రాక్ట్ చేయడం ఫస్ట్ మనం జియో ఫోన్లు చూసాం కదా, జియో ఫోన్లు ఫస్ట్ ఉచితం అన్నారు. ఉచితం అనేసరికి ఎయిర్టెల్ వాళ్ళని, ఎయిర్టెల్ నుంచి ఉన్నవాళ్ళు, ఐడియా నుంచి ఉన్నవాళ్ళు అందరూ జియోలోకి వచ్చారు. అందరూ జియోలోకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెంచిన తర్వాత ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, ఒకసారి అలవాటు పడిపోయారు జియోకి, ఇంకెవరు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ఇది బిజినెస్ ట్యాక్టీస్ లో భాగం. మన ముఖ్యమంత్రి గారు పరిపాలన వచ్చినా రాకపోయినా కూడా అద్భుతమైన బిజినెస్ మ్యాన్ కదా, చాలా మంచి బిజినెస్ మ్యాన్, అనేక రంగాల్లో ఆయన సక్సెస్ అయ్యారు బిజినెస్ లో. సో అందువల్ల ఆ టాక్టీస్ లని తెలుసు, ఉచిత పథకాలు ఎలా పెడితే జనాలను ఎలా ఆకర్షించాలి, ఎలా బాధాలి అనేది ఆయనకి బాగా తెలుసు. అందుకే ఉచిత పథకాలు నవరత్నాలు అలవాటు చేసి అలవాటు చేసి ఇప్పుడు వాటి మీద ఇంకా జనం మీద ట్యాక్స్ లేసి బాధేస్తున్నారు. ఆ ట్యాక్స్ లేసి బాధినా కూడా ఉచిత పథకాలకు అలవాటు పడిపోయి మాట్లాడలేని పరిస్థితులు ప్రజలు ఎలా అయితే ఉన్నారో, ఇప్పుడు ధరలు తగ్గించం కానీ ఇంకా ప్రతివాడు తాగడం మొదలుపెట్టి ఇంకా కొంచెం ఈ మాత్రం తగ్గి కొంత ఈ తగ్గిన తర్వాత కూడా రేట్లు పెరిగిన తర్వాత కొంచెం తాగడం తగ్గించిన వాళ్ళు కూడా మళ్ళీ తాగడం ఫుల్గా తాగడం మొదలెడతాడు. అంతకుముందు హాఫ్ తాగేవాడు ఇప్పుడు ఫుల్కి వచ్చేస్తాడు. సరే కొత్తగా అలవాటు అయ్యేవాళ్ళు ఇంకా చెప్పక్కర్లేదు. సో మద్యం ధరలను అట్రాక్ట్ చేయడానికి, జనాన్ని అట్రాక్ట్ చేయడానికి తాగండి బాబు ఇంకా రండి తాగండి రండి తాగండి అని చెప్పి మనకి ఈ షాపుల ముందు రండి రండి మా షాపులోకి రండి మా షాపులోకి రండి అని కొంతమంది మనుషులు పెట్టి పిలిపిస్తూ ఉంటారు. అలాగా రండి రండి మద్యం షాపులకి రండి తాగండి అని చెప్పి ఇది ఒక ప్రచారంలో భాగంగా తగ్గించాం మేము ధరలు తగ్గించాం రండి తాగండి అన్నట్లాగా తయారైపోయింది పరిస్థితి. సో అందువల్ల ఈ ధరలు తగ్గినవి మళ్ళీ ఏదో రోజున పెరుగుతాయి, ఇంకా అలవాటైన వాళ్ళు పెరిగిన తర్వాత ఈ ధరలు అనేవి మళ్ళీ పెరుగుతాయి. అందువల్ల వీళ్ళెవరూ కూడా ఎక్కువ సంతోషపడాల్సిన అవసరం లేదు. అది కాకుండా ఈయనకు ఇంకో ఉద్దేశం ఏంటంటే ఈయన మీద ఎక్కువ ప్రచారం, గతంలో నేను ఒకసారి చెప్పాను, నేను ఒకసారి బస్సులో వస్తున్నప్పుడు ఒక తాగేసిన ఆయన ఏ విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద వాళ్ళ దాకా అందరినీ తిట్టిపోస్తున్నారు. అందువల్ల
ఈయనకి నెగిటివ్ గా ఎక్కువ ప్రచారం చేస్తున్న వాళ్ళు తాగుబోతులే. ఈయన ఏదైతే పథకాలు అనుకున్నాడో ఆ పథకాలని ఆ తాగుబోతులే తిట్టిపోస్తున్నారు. అందువల్ల ఈ ప్రచారం నెగిటివ్ ప్రచారం చేసే కార్యకర్తలు ఎక్కువైపోయారు మనకి ఈ తాగుబోతుల రూపంలో అని చెప్పి, వాళ్ళని కొంచెం సంతృప్తి పరిచే మార్గం చూసుకుని ఏదో మా జగనన్న మళ్ళీ మాకు తగ్గించాడు, మా కోసం తగ్గించాడు, మీకోసమే అప్పులు చేస్తున్నానని చెప్తారు కదా ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పేదవాళ్ళ కోసం నేను అప్పులు చేస్తున్నాను. అలాగా మీరు మీ కష్టాలు చూడలేక మీరు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు, మీ జేబులో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని మీ కష్టాలు చూడలేక తాగుబోతు సోదరుల కోసం నేను తగ్గి